శ్రీకాకుళంలో గల కోడి రామమూర్తి స్టేడియం ప్రాంగణంలో డ్వాక్రా బజార్ని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. అనంతరం అక్కడ నిర్వహించిన స్టాల్స్ని సందర్శించారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ శాంతిశ్రీ మాట్లాడుతూ ఈ డ్వాక్రా బజార్ని 7 రోజుల పాటు నిర్వహిస్తారని, మొత్తం 6 జిల్లాలకు చెందిన ఉత్పత్తులు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్హెచ్జి మహిళల తయారు చేసిన ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శించడం, అమ్మడం జరుగుతుందని తెలిపారు. కులమతాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి, ఆధునిక విద్య ద్వారా స్త్రీ విముక్తి సాధ్యమవుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి 1848 జనవరి 1 పూణేలో మొట్టమొదటిసారిగా బాలికల పాఠశాలను ప్రారంభించి కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రులు, అస్పృశ్యుల మహిళ సకల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సామాజిక బాధ్యతగా ఆమె విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం ప్రాణాన్ని సైతం వరంగా పెట్టి సంయుక్తంగా పోరాటం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి బిందు, ఎంపీటీసీ కె చంద్రావతి, వై రోజారాణి, కె వెంకటేశ్వరి, కనకలక్ష్మి, కట్ట సూర్యనారాయణ, చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. స్టేడియం ఆవరణలో మనకి డ్వాక్రా బజార్ని 7 రోజుల పాటు నిర్వహించడానికి ఈరోజు ప్లాన్ కోసం అయితే గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవనీయులైన స్పీకర్ గారు, కళావతి మేడం గారు, తదితర ప్రజాప్రతినిధులు, ఆఫీసర్స్ అందరితో దాన్ని ఓపెన్ చేయడానికి. సో దీనిలో 6 జిల్లాలకు చెందిన ఉత్పత్తులు, మన శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఎస్హెచ్జి మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు అన్నిటినీ కూడా ఇక్కడ ప్రదర్శించడం, అమ్మకం పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ మహిళలు వాళ్ళ ఆర్థిక అభివృద్ధి సాధించడం కోసం ఏదైతే ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసిందో, ఆ ఆర్థిక సహాయాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళు ఉత్పత్తులుగా తయారు చేసి ఇక్కడ పెట్టడానికి ఆస్కారం జరిగింది. సో ఈ ఉత్పత్తులందరినీ ప్రజలంతా కొని వాళ్ళని ప్రోత్సహిస్తారని మా డిఆర్డీఏ సెర్ఫ్ తరఫున పిటి డిఆర్డీఏ శాంతిశ్రీ మీ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని విజయవంతం చేయాలని మా శ్రీకాకుళం జిల్లా తరఫున గౌరవనీయులైన శ్రీకృష్ణ అత్యంత తరఫున జేసీ గారి తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.